చిన్ననాడు మీ జీవితం ఎలా గడిచింది, ఎలా ఉండేది? స్వామి, నాకు చిన్నప్పటి నుంచి కష్టమే. ఎందుకు, మీ నాన్నగారు లేదా? మా నాన్న ఉండే, అయితేనే మా నాన్న కల్లా మా అమ్మను కొడితే అప్పుడు అప్పటి నుంచి కష్టలే. మా చిన్నప్పుడే మా అమ్మ అనిపింది. అయ్యో, ఇక మీ నాన్నగారు మళ్ళీ చేసుకున్నారా? లేదు, చేసుకోలే. కానీ మామూలునే చిన్నగా ఇక కమ్మలు, తాటి కమ్మలు కుట్టుకుంటా, ఈ పండ్లు మామిడి చెట్లు పట్టుకుంటా, ఇవి పండ్లు చేసుకుంటా బతికించాడు. అంటే మీరు మరి 5వ తరగతి వరకు చదివామన్నారు కదా? చదివినా, ఇక గవర్నమెంట్ స్కూల్లో పోతుంది. మరి ఎందుకు మానేశారు? ఇక పరిస్థితి మంచిగా లేకనే చిన్నప్పుడు మా అమ్మ చదవాలని ఇష్టం ఉండింది. ఉండే, ఇక మా ఇక అన్నం సరే అన్నం వండుకోవాలా, మా నాన్న కమ్మలు కొట్టబోతుండే. ఇక చిన్నప్పుడు లేక మా అమ్మ లేక మా తమ్ముడు ఒక్కోడు, మా తమ్ముడు నోడు, అక్క చెల్లెలు లేరు, ఇవ్వలేరు. మీరే వంట చేసుకునేది? చేసుకునేది, పనికి పోయేది? పనికి పోలే కానీ మా నాన్న పనికి పోతుండే, నేను ఇంత సైజుకులో పోతుండే. 5వ తరగతి వరకే కదా, తర్వాత తర్వాత ఇక చిన్న చిన్న బుద్ధి తెలితే మా మామ మేనమామ ఉండి ఇక మా ఇప్పుడు మా ఈ ఊళ్ళో అంకాపురం మా గంగవన్ని పెళ్లి చేసారు. అప్పుడు తెలియనప్పుడు ఎంత వయసులో? అంటే బగ్గ తెలకపోవు స్వామి, అప్పుడు ఇంత చిన్న వయసు 15 ఏళ్ళ అట్లా ఎక్కువ ఉంటుండే అనొచ్చు. కానీ బగ్గ అప్పుడు కాలం ఇప్పుడు తెలిసినట్లు అప్పుడు తెలకపో మాకు. అప్పటి నుంచి ఇక మా భార్య పెళ్ళి అయిందే, మా ఇక అప్పటి నుంచి మా భార్య వచ్చి అల్లుడు చేసుడు. మంచిదేనా? పర్లేదా? మంచిదే. అంటే మంచి పద్ధతిగా మీకు ఇప్పటికైతే మేము ఆల్మూలం భార్య భర్త అంటే మంచిగా సార్. గొడవలు చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ అనుకుంటా సర్దుకుపోయినాం. మాకు ఇక ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు. ఇక కిరాయి ఉన్నాం, ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. మా అత్తగారి ఇంటి కూడా ఉండింటివి, అది గొడవతోని వేరేళ్ళు, ఇక వాళ్ళే వేరేళ్ళు తీసుకున్నారు. మరి సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? ఇక మేము మా దేగం నుంచి వచ్చి తిడికి అత్తగారి ఇంటికి కదా, ఇక్కడనే హోటల్ పెట్టుకున్నాం. ఇక హోటల్ పెట్టుకొని ఉంటే మా ఇంట్లో మా బామ్మరిది ఉండే, ఆ బామ్మరిది అనిపోతే ఇక అందరూ కలిసి మేము ఇక అవుతుంది ఇల్లు అంటే ముగ్గురు అక్కయ్యలు నెలలు, ముగ్గురు అక్కయ్యలు నెలలో ఇక గొడవలయ్యి ఇక అర్రాస్ అంటే మేము అర్రాస్ ఒక 10,000-20,000 ఎక్క భయపడి అవి ఇచ్చేసినాం. ఇప్పుడు ప్రభుత్వము మీకు ఇల్లు కట్టిస్తుంది అంటారు, మరి మీకు ఇల్లు దొరకలేదు? ఇదివరకు ఏం లేదు స్వామి, ఏడాది మాకు ఇల్లు లేదు. ఎన్నో పథకాలు ఉన్నాయి కదా బలహీన వర్గాలు. ఎవరికి సాయం చెప్పుడు మాటలేము కానీ సాయం చేసింది లేదు స్వామి. అయ్యో, ఎవరికి సాయం చేసింది లేదు. గరిగాడు అంటేనే అసహించుకుంటారు, ఏమైనా అడిగితే ఇక ఏదో చెప్తారు. ఇప్పుడు ఈ కష్టాలు దుఃఖాలు మీకు ఎన్నో బాధలు పడ్డారు మీరు, వీటి కారణము భగవంతుడా, మన కర్మల, లేదా దుర్లవాట్ల, లేదా సమాజమా, ప్రభుత్వమా, ఎవరు? స్వామి, ఇది నాకైతే ఇది కర్మమా అనుకుంటున్నా, ఇది మా అంతకు ఇట్లుండదచ్చు ఈ జన్మకు ఈ కర్మ. కానీ నేను మాత్రం దురాలవాట్లు ఎన్నట్టు ఇది వరకు చిన్నప్పటి నుంచి ఒక బీడి కానీ చెడు అలవాట్లు లేవు స్వామి. నేను కరెక్ట్ నీతి నిజాయితీగా బతికిన, ఏదైనా తప్పు జరిగితే అంటే నన్నే తిడుతుండ్రు, ఏ తిడతాడు ఇట్లా మంచి అని అంటుండ్రు, మంచి మా ఉండమంటాడు. నేను చెడు తప్పు ఒప్పుకోతుంటి, నాకు చిన్నప్పటి నుంచి కష్టపడ్డా కాబట్టి నేను తప్పును ఒప్పుకోలే. అది కష్టపడి నువ్వు ఇంత కష్టపడి కూడా సొంత ఇల్లు కట్టుకోలేకపోయినావు, మరి ఏ కష్టం చేయకుండానే ఆ పాడు పనులు, లంచగొండి పనులు ఏవో చేసుకుంటూ పెద్ద పెద్ద ఇండ్లు కడుతున్నారు కదా, మీ కళ్ళ ముందు మీరే చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంటుంది? స్వామి, మంచితనంకు అన్నం లేదు నాకు, అంటే నాకు దొడ్డు స్వామి తగ్గ మంచితనం కన్నం లేదు. ఇది మా ఇది తప్పుడు పనులు చేసినాడే పైకెత్తాడు అన్నది ఒక ఆలోచన మీదనే అంతే అనుకుంటుండే. కానీ ఇంకేం అంటే తప్పుడు పనులు చేస్తే పైకి వస్తారు, మంచి పనులు చేస్తే కష్టపడితే పైకి రారు అనేది ఇంకా అంతే అంటారా? అంతే నా మనసుకి అయితే అనుకుంటున్నాను. అంటే అది భగవంతుడు చేసిన వ్యవస్థ అంటారా? భగవంతుడిదే స్వామి.
ప్రభుత్వ ఇప్పుడు ఇదంతా ప్రభుత్వాల యొక్క ప్రభుత్వము ఏర్పరిచిన వ్యవస్థ వల్ల ఇలా జరుగుతుందా, భగవంతుడు ఏర్పరిచిన వ్యవస్థ వల్ల జరుగుతుందా? అంటే ప్రభుత్వం కూడా కొంత తప్పు ఉంటుంది. ప్రభుత్వం చెప్తాడు కానీ చేసేది మాత్రం లేదు. ఒక మంచి పని చేయాలంటే దానికి 10 మంది మోపు గారు, ఏదైనా చెడు జరగాలని వేరే చెడు చేయాలంటే 10 మంది మోపు అవుతారట. మొన్న ఎలక్షన్స్ అయ్యాయి, అయితే మొత్తము బోలు డబ్బులు ఇచ్చారు, మాంసారం పంచిపెట్టారు, మద్యపానం సీసాలు కూడా ఇచ్చారు కదా. అవును, మరి అవన్నీ ఎటుపోతున్నాయి, ఏమవుతున్నాయి? ఇక తీసుకుంటాం స్వామి. ఇప్పుడు ఇయ్యలేరు అనుకో, ఇయ్యకపోతే ఏమవుతున్నాడు, ఇయ్యలేడు అనే ఒక ఈ పార్టీ వాడు ఇయ్యలేడు, ఆ పార్టీ వాడు ఇయ్యలేడు అని చెప్పుకుంటారు. ఇస్తే తీసుకుంటారు. అన్ని పార్టీల దగ్గర తీసుకున్నారు కదా, అన్ని పార్టీలు తీసుకుంటారు. కానీ ఇయ్యనోడిని ఏమంటారు అంటే ఇయ్యలేడు అని చెప్పుకుంటారు. దాన్ని 10 సార్లు పదే చెప్తారు. ఎలక్షన్లు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, లోక్సభ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ప్రతి ఎలక్షన్లో డబ్బులు మంచుతున్నారు కదా. అవును, అవన్నీ కూడా ఏం చేస్తున్నారు? ఇది తీసుకుంటారు, తింటున్నారు, తిని తాగడం అంతే. అది ఒక 5 ఏళ్ళ అంటే వాళ్ళ జీవితంలో ఒక గుర్తింపు ఉండేటి పని చేయట్లేదు. ఇది కూడా స్వామి, ఇచ్చుడు కల్పించుడు పైసలు ఇచ్చుడు కూడా వాళ్ళు అలవాటు చేస్తుడు. ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అలవాటు పార్టీ వాళ్ళు ఈమెను అడుగుతలేరు కదా ఓటర్లు, ఈమెను అడగడం లేదు. ఇస్తే అయితే తీసుకుంటున్నారు కదా, మాత్రం తీసుకుంటుంది. అదే వాళ్ళు అలవాటు చేసినట్లు కాదు స్వామి, వాళ్ళకి అదే కావాలి. మరి వాళ్ళు అలవాటు చేస్తుండ్రు. ఒక్క సమాజం ఒక్కసారి మనము తప్పు చేసి 5 ఏళ్ళ నాళ్ళను పెద్ద ప్రభుత్వం అని చెప్తున్నారు. 5 ఏళ్ళు తప్పు చేసినట్లే మనం. మరి సరైన వ్యక్తులను ఎన్నుకోకపోవడము, ఈ తాగుడు మధ్య అలాగే మాంసాహారము లంచాలు ఇచ్చే వాళ్లను మనం నాయకులుగా ఎన్నుకుంటే వాడు మనల్ని ఎందుకు ఉద్ధరిస్తాడు వాడు? ఇవన్నీ పంచిపెట్టినందుకు ఈ డబ్బులన్నీ కూడా 5 ఏళ్లలో అంతకు మించి వసూలు చేసుకుంటాడు. మరి మొన్న మనం చూసాం కదా, మద్యపానం ఏరులే బారింది. ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అదే పనిలో ఉన్నాయి. కాబట్టి ఈ మన సమాజంలో జరిగే పుణ్యపాపాలకు హెచ్చు తగ్గులకు కారణం మనిషే తప్ప దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు తాగి తిని తందనలాడమని చెప్పలేదు కదా స్వామి. దేవుడిని ఇప్పుడు ఒక వ్యక్తిని మనం తిడితే ఏమైపోతుంది? ఇప్పుడు వాళ్ళు వేరే నన్ను ఎందుకు తిట్టావు రా, భగవంతుడి మీద తిడితే భగవంతుడు వచ్చి మనల్ని అడుగుతాడు కదా. ఆ ఈ భారమంతా మన బాధనంతా దేవుడి మీద, అంటే మన బాధలన్నీ గుమ్మరించడానికి తీర్చుకోవడానికి దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఫ్రీ అన్నమాట, ఫ్రీ. మరి ఆయన తప్ప ఇక పోలేరు, ఆయననే మంచి చేయని, ఆయన చెడు చేయని. ఈ మూర్ఖులందరూ నీళ్ళు పోలని తిట్టిన మర్రాడు కేసు అంటాడు, కొడతాడు, చేస్తాడు, అమాయకులను కొడతాడు. ఇప్పుడు ప్రతి నెల 2,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది సొంతంగా, అంటే పేదవాళ్లకు ఇళ్ళు కట్టిస్తుంది, అలాగే స్కూల్లో చదువుకునే పేద పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు, ఫీజులు కడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఏమి జరగట్లేదు అంటారా? ఇవన్నీ ఇవ్వలకి అందని స్వామి. గరీవాడికి నీతి నిజాయితీ కాతే గరీవాడికి ఏది ఇది వరకు అందలేదు. ఇప్పుడు 2,000 మీకు రావట్లేదా? వస్తున్నది, వస్తున్నది. కానీ ఇండ్ల గురించి కానీ ఇది కానీ ఇది వరకు వాళ్ళకి ఇల్లు ఇచ్చింది లేదు. మీ బంధువుల్లో కూడా ఎవరికి ఇల్లు రాలేదా? ఇప్పుడు మాకు యువలకు రాలేదు స్వామి. ఇప్పుడు మీ పిల్లలు మా మన వాళ్ళు స్కూల్లో చదువుతారు కదా, వాళ్ళకు పుస్తకాలు అవి అందిస్తారు కదా ఫ్రీగా, ఇస్తున్నారా? అయితే ఇప్పుడు చదువుకొని విదేశాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, మీ కులంలో వాళ్ళు కూడా ఉన్నారా? అంటే మాలో ఉన్నారు సార్, మాది వాళ్ళు మాలో అక్కడే ఉండిపోయారా, మళ్ళీ వచ్చారా? అదే పోతున్నారు, వస్తున్నారు. కానీ మా జంగమల్లల్లా లేదు అంత, అంటే బయట మస్కట్, దుబాయ్ పైసలు నింపి మస్కట్ పోవాలంటే కూడా 2 లక్షలు కావాలి కదా. దుబాయ్కి మస్కట్ పోయిన ఉన్నారు, పోవాలంటే 1 లక్ష దాకా అవుతాయా? అయితే మేమే మొన్న నింపినాం స్వామి, బయట నింపి పైసలు ఇప్పుడు మా కొడుకు పోలేదు. ఇప్పుడు ఇదే మరా కూలర్ బండి మీద కైకిలు చెప్తున్నాడు. అయితే మనిషి ఈ పాడు అలవాట్లు, పాడు గుణాలు ఇవన్నీ మార్చుకుంటే మనిషి గొప్పవాడు అవుతాడు కదా. ఇప్పుడు పేదరికం నుంచి అతడు ధనవంతుడు కావడానికి అవకాశం లేదా? ఎట్లయితారో స్వామి, అది ఏం చేయ. ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ తాగి తిని తందనాలాడి పండుగలని పేరంటాలని జాతరలని మొక్కులని మీరు అన్ని ఖర్చు పెట్టేసుకుంటున్నారు కదా. అలా కాకుండా మనము మాంసాహారము మద్యపానం లేదనుకోండి, డబ్బులు మిగులుతాయి కదా, మిగలవా?
మిగులుతాయి. కానీ మీరు ఏం చేస్తారు, చుట్టాలు వచ్చారని మాంసాహారం, పండుగ అయితే మాంసాహారం, చావులకు మాంసాహారం, అన్నిటికీ మాంసాహారమే కదా. అది ఏం తక్కువ కాదు కదా, కేజీ 700 750. మరి అలాంటప్పుడు డబ్బులు ఎక్కడ మిగులుతాయి? నువ్వు ఎప్పటికీ పేదవాడిగానే ఉంటావు. నువ్వు అంటే మీది కొడుకు కావచ్చు, అందరు ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మర్యాద చేయాలంటే మద్యపానం, మాంసాహారం తప్పనిసరి కదా మీ కుటుంబాల్లో. మరి ఇవన్నీ మానేసుకొని దైవ మార్గంలోకి వచ్చి మంచి అలవాట్లు పెంచుకుంటే నువ్వు ఈపాటికి ఇల్లు కట్టేవాడివి. దుఃఖాలు కష్టాలు బాధలు ఎందుకు వస్తున్నాయి? మనం సన్మార్గంలో లేకనే కదా. చెప్పేవాళ్ళు కూడా లేరనుకోండి, చెప్తుంటే ఎవడైనా వింటాడు. ఇప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండాలా? అంటే ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు మేము చెప్తున్నాము, చెప్తే వినడానికి కూడా ఓపిక లేని వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు వినరు, వింటే 4 సార్లు వింటే కొంచెం మెదడు పనిచేస్తుంది, కానీ అసలు వినదలుచుకోవడం లేదు కదా. వినదలుచుకుంటున్నారు చెప్పండి. కాబట్టి ఇక వినాశకాలి విపరీత బుద్ధి, ఇంకా వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. మనము స్కూలుకు పోతేనే పాస్ అయ్యేది కష్టం. అసలు స్కూల్కే పోకపోతే, గురువులు చెప్పేదే వినకపోతే వాడి బుద్ధి ఎలా శుద్ధి అవుతుంది? 10 సార్లు వింటే ఏమన్నా కొద్దిగానే అంటుతుంది. అసలు గురువులను చూస్తేనే పారిపోయేవాళ్ళు, వాళ్ళు ఎట్లా బాగుపడతారు? ప్రభుత్వం బాగు చేస్తుందా మనల్ని? వాడుకుంటుంది అంటే ఓట్ల కోసమో ఇంక సీట్ల కోసం వాటి కోసం వాడుకుంటుంది. బాగు చేసేది ఎవరు అంటే సత్సంగము, గురువులు, వాళ్ళు మాత్రమే బాగు చేస్తారు. లేదా తల్లిదండ్రులు బుద్ధిమంతులు అయితే వాళ్ళు బాగు చేస్తారు. మరి గురువులు కాకుండా తల్లిదండ్రుల బుద్ధిమంతులు ఎవరు కనిపించట్లేదు, వాళ్ళే తాగుతున్నారు, తింటున్నారు, జనాలు పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు. కాబట్టి గురువుల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పే ఉపదేశాలు వింటూ 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 ఉంటే క్రమంగా మార్పు వస్తుంది. అసలు వినడమే ఇష్టం లేనప్పుడు వాడిని కూడా బాగు చేయలేదు. బలవంతంగా మనమైతే పట్టుకురాలేం కదా, ఏదైనా బలవంతం చేస్తే. సరే నువ్వు డాక్టర్ చెప్పారని ఇంకేదో ఒక ఆరోగ్యం బాగాలేదని మాంసారం మానేసావు, మానిన తర్వాత బాగా అనిపిస్తుందా? నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా వేరే తీరొద్దు మనం, మంచిది కాదు ఇది అని నాకు నా మనస్పూర్వకంగా చెప్పుకుంటున్నా. ఇప్పుడు చెప్తున్నావు, నీ పిల్లలు నీ మనవాళ్ళకు కూడా అట్లాంటి అలవాట్లు వద్దని చెప్పు, చెప్తుండండి, చెప్పంగ